అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీని మనం చూడబోతున్నాం. ఇది 2014లో వివిధ సబ్జెక్టులో ప్రకటించిన ఫలితాలండి, డిఎస్సికి సంబంధించి. ముఖ్యంగా ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఇంగ్లీష్కి సంబంధించి, ఎవరైతే మెరిట్ లిస్ట్ అన్నమాట. ఇందులో మొదటి 5 స్థానాల వారికి ఉద్యోగాలు వచ్చినాయండి. 6వ స్థానంలో ఉన్న వ్యక్తికి 144.00 మార్కులు వచ్చినాయి. అయితే ఉద్యోగం వచ్చిన 5వ స్థానంలో ఉన్న వ్యక్తి మార్కులు 144.03 మార్కులు అండి. అంటే 0.03 మార్కుల వ్యత్యాసంతో, అరమార్కు పావు మార్కు కాదండి, 0.03 మార్కుల వ్యత్యాసంతో 6వ స్థానంలో ఉన్న వ్యక్తి ఉద్యోగానికి అర్హత అనేది సాధించలేకపోయారండి. ఆయన ఎవరంటే మల్లవరపు ప్రభాకర్ బాబు గారు. ఏమైందండి, ఒకసారి కాదండి ఇట్లా జరిగింది. అంటే ఆయనకు ఉద్యోగం రాంది 2014 ఒకసారి మాత్రమే కాదు, 2008లో రాలేదండి రాసిన, 2012లో కూడా రాలేదండి. ఈ విధంగా 3వసారి ముచ్చటగా 0.03 మార్కులతో ఆయన ఉద్యోగాన్ని కోల్పోయారు. అయితే ఈయన యొక్క మానసిక స్థితిని ఒకసారి మీరు అనుకుని ఫీల్ అవ్వండి. ఎంత నిరాశలో ఉంటారు, నాకు రాదు అనే నిరాశలో ఎంతోమంది ఉంటారు. కానీ ఇక్కడితో ఈయన ప్రస్థానం అనేది ఆగిపోతే మనం ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళమే కాదండి. ఈయనకి ఈ యొక్క ఎగ్జామ్ రాసినప్పుడు తాను ఉద్యోగం ఏదైతే ఈ మార్కులతో కోల్పోయినప్పుడు ఆయన జీతం నెలకి 100,000 రూపాయలు పొందుతూ వేరే చోట వేరే దేశంలో చేస్తున్నారు. అయినప్పటికీ కూడా తనకున్న కొన్ని కారణాలు తనల్ని ఏం చేసినాయంటే, ఖచ్చితంగా తాను ఎక్కడైతే జన్మించారో ఆ ప్రదేశంలోనే పనిచేయాలని గట్టిగా కృషి చేస్తున్నారు. ఎక్కువ జీతం ఉన్నా ఏదైతే ఇప్పుడు తాను మాత్రం ఖచ్చితంగా ఎట్లయినా డిఎస్సి సాధించాలి అనే ఉద్దేశంతో కష్టపడుతున్నారు. ఇది 16/2/2019 డిఎస్సి టాపర్లు వీరేలో మరలా కనబడ్డారండి మల్లవరపు ప్రభాకర్ గారు. ఈసారి 4వసారి మామూలుగా కాదండి, తన అపజయాన్ని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. 3 సార్లు ఓడిపోతే 4వసారి ఎంత కసిగా కొట్టారంటే, ఒకేసారి 4 ఉద్యోగాలు కొట్టారండి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో టాపర్, అట్లానే తెలంగాణలో పీజీటీ సాధించారు, అట్లానే ఇక్కడ మనకి ఆంధ్రాలో వచ్చేసి టీజీటీ పీజీటీ కూడా సాధించి ఒకేసారి 4 ఉద్యోగాలని మల్లవరపు ప్రభాకర్ గారు ఒకేసారి సాధించారండి. ఈయన చూడండి, ఒకటి కాదు 4 ప్రభుత్వ ఉద్యోగాలు, డిఎస్సిలో రాష్ట్ర స్థాయిలో ఆంగ్లంలో ప్రథమ ర్యాంకు, మల్లవరపు ప్రభాకర్ బాబు విజయ ప్రస్థానం. చూడండి ఇక్కడ కూడా చూడండి, ప్రభాకర్ బాబు మల్లవరపు. చూడండి ఇతని సక్సెస్ మనకి ఎంతో ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. కారణం ఒకటి, ఒకసారి రాసో 2 సార్లు రాసో నాకు రాలేదని ఎవరైనా అనుకుంటారు, తర్వాత వదిలేస్తారు. కానీ 4వసారి కూడా రాసి 4 ఉద్యోగాలు ఒకేసారి, అది డిఎస్సిలో చాలా పోటీ, ఆంధ్ర సివిల్స్ అని అనిపించుకునే ఒక ఉద్యోగం కోసం ఎంతో లక్షల మంది పోటీ పడుతుంటే ఈయన 4 ఉద్యోగాలను ఒకేసారి సాధించారు. దానికి కారణం ఏంటి, అసలు దాని వెనక ఎట్లాంటి కృషి ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది ప్రభాకర్ బాబు గారి డైరీ అండి. డైరీలో ఒక చోట ఆయన రాసుకున్నారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, 2018లో ఆయన రాసే ఉద్యోగానికి ప్రిపరేషన్ అనేది 27/11/2016 స్టార్ట్ చేశారండి. మరలా తాను ఏదైతే అపజయం పొందారో దాని నుంచి తేరుకొని ఆయన డైరీలో నోట్ చేసుకున్నారు, ఆ రోజు కూడా నోట్ చేసుకున్నారు సండే. ఆ రోజు నుంచి తన ప్రిపరేషన్ని స్టార్ట్ చేశారు. ఒకవేళ ఆయనకి డౌట్ వచ్చుంటే, ఒకవేళ తర్వాత జరిగే డిఎస్సిలో సిలబస్ మారిపోతుందేమో, లేదా నేను పోటీ చేసే డిఎస్సిలో ఉద్యోగాలు ఉండవేమో ఇంగ్లీష్లో అని గనక ఆయన ఉండి అనుకుంటే 4 ఉద్యోగాలు ఆయన సాధించేవారా? చూడండి, నాకు ఈ వీడియోకి నేను న్యాయం చేస్తానా లేదా అని చాలాసార్లు వీడియో చేసి డిలీట్ చేసేసాను, కానీ నాకు అర్థం కాలేదు. కానీ ఎవరైనా అర్థం చేసుకుంటారనేసి ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.